అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో దశావతారాల నోము గురించి తెలుసుకుందాము ఈ నోముకు కావలసినవి పది ప్లేట్స్ దశావతారాల ఫోటోస్ పదమూడు పసుపు కొమ్ములు పదమూడు ద్రాక్ష పండ్లు పదమూడు తులసీ దళాలు పదమూడు బంతి పువ్వులు పదమూడు పువ్వొత్తులు పదమూడు గంధము బిళ్ళలు పదమూడు పెసరపప్పు బెల్లము ప్యాకెట్స్ పదమూడు వెన్నముద్దలు పదమూడు తెల్లని పువ్వులు మరియు పదమూడు ఖర్జూరాలు ముందుగా మనం పది ప్లేట్స్ తీసుకొని ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్క అవతారము ఫోటో మరియు వాటికి సంబంధించిన వాటిని పెట్టుకోవాలి మొదటి ప్లేట్లో అవతారము ఫోటో పదమూడు పసుపు కొమ్ములు రెండవ ప్లేట్లో కూర్మావతారము ఫోటో పదమూడు ద్రాక్ష పండ్లు మూడవ ప్లేట్లో వరాహావతారం ఫోటో పదమూడు తులసి దళాలు నాలుగవ ప్లేట్లో నరసింహ అవతారం ఫోటో పదమూడు బంతి పువ్వులు ఐదవ ప్లేట్లో అవతారం ఫోటో పదమూడు పువ్వొత్తులు ఆరవ ప్లేట్లో పరశురామ అవతారం ఫోటో పదమూడు గంధము బిల్లలు ఏడవ ప్లేట్లో రామావతారము ఫోటో పదమూడు పెసరపప్పు బెల్లము ప్యాకెట్స్ ఎనిమిదవ ప్లేట్లో కృష్ణావతారము ఫోటో పదమూడు వెన్నముద్దలు తొమ్మిదవ ప్లేట్లో బుద్ధావతారము ఫోటో పదమూడు తెల్లని పువ్వులు పదవ ప్లేట్లో కల్కి అవతారము ఫోటో పదమూడు ఖర్జూరాలు ఇలా పది ప్లేట్లలో అన్నిటినీ అమర్చిన తర్వాత పసుపుతో చేసిన గౌరమ్మను పెట్టుకొని పసుపు కుంకుమలతో నోముకోవాలి ఇదండి దశ అవతారాల నోము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదములు